లెక్క చేయకుండా ముందు వరుసలో ఉండి ఈ రోజు అన్ని రకాలుగా ఈ కరోనాతో పోరాడుతూ మరి కరోనా నుంచి స్ప్రెడ్ కాకుండా ఎవరు కొత్త వాళ్ళు బయట నుంచి వస్తున్నారు ఎక్కడ పాజిటివ్ కేసులు ఉన్నాయి ఏ విధంగా కట్టడి చేయాలని గ్రామ వాలంటీర్లు ఈ రోజు మరి ఆశా వర్కర్లతో కలిసి వాళ్ళు ఎండలు కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారు అండ్ ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారో ఇంత పెద్ద విపత్తు సమయంలో వారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకాన్ని నిలబెడుతూ ఎంతో ఓర్పుగా ఎంతో ధైర్యంగా మరి పనిచేస్తూ అటు కుటుంబాన్ని చూసుకుంటూ ఇటు మన ప్రాణాలు కూడా వాళ్ళు కాపాడుతున్నారు సో నా నియోజకవర్గంలో దాదాపుగా 1300 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు సో మా నగిరి నియోజకవర్గ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు సో నా వంతు సహాయంగా ఒక ఎమ్మెల్యేగా మరి వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు అలాగే ఫ్రూట్స్ కోడిగుడ్లు అన్ని కూడా ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వారి కుటుంబ సభ్యులు కూడా బాగుండాలన్న ఒక చిత్తశుద్దితో మరి ఈ పని చేస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కరోనాని కట్టడి చేయడంలో గాని కరోనాని కనిపెట్టడంలో గాని అలాగే ఈ కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి బియ్యము పెన్షన్లు డబ్బులు చివరికి మీరు చూస్తే వడ్డీలని రుణాలని కూడా ఈ రోజు 24వ తేదీ ఇవ్వబోతున్నారు అంటే అందరూ కూడా సబాష్ అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన యొక్క చేతగాని తనంతో ఈ రోజు రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్లలో ముంచేసిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎంత కష్టం వచ్చినా కష్టాన్ని సహిస్తూ పేదవాడికి మాత్రం ఆకలి తీర్చాలి పేదవాడికి రక్షణ కల్పించాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు అండ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తాను అఖిల పక్ష మీటింగ్ పెట్టండి అని ఈ రోజు నీ ఇంట్లో ఉన్న కొడుక్కి నువ్వు సలహా ఇవ్వలేకపోతున్నావు తినింది అరక్క బలిసి ఈ రోజు సైక్లింగ్ చేస్తున్నాడు మాస్క్ లేకుండా ఈ రోజు గ్లౌజెస్ లేకుండా ఆఖరికి చిన్న పిల్లల్ని బయటకు తీసుకెళ్లకూడదంటే నీ మనవాడిని కూడా 17 పిల్లోని లోపల ఉన్న పిల్లోని బయట తిప్పుతుంటే వాళ్ళకి నువ్వు సలహాలు ఇవ్వలేవు గాని ఈ రోజు దేశమంతా కూడా సబాష్ అంటున్న జగన్మోహన్ రెడ్డికి నువ్వు సలహాలు ఇస్తావా ఏ దేశం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రోజు మీరు చూస్తే టెస్టింగ్ కిట్లు ప్రొడ్యూస్ చేయలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చేయగలుగుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు ఆయన యొక్క సక్సెస్ అని కూడా మీరు తెలుసుకోవాలి అలాగే ఈ రోజు 100,000 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా తీసుకొచ్చి ఎక్కువ మందికి కూడా టెస్టింగ్లు చేయించి ఈ రోజు కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూనే పేదవాడు కరోనాకి ఆర్థికంగా బలి కాకూడదని ఈ రోజు ఆరోగ్యశ్రీలోకి కూడా దాన్ని తీసుకొచ్చారు అంటే ఎంత పెద్ద మనసున్న నాయకుడో జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ రోజు డాక్టర్లు పోలీసులు మున్సిపాలిటీ వర్కర్స్ అలాగే ఆశా వర్కర్లు గ్రామ వాలంటీర్లతో పాటు ఈ రోజు ప్రజా ప్రతినిధులుగా మా యొక్క బాధ్యత మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి కష్టాల్లో అండగా ఉంటూ మా వంతు సహాయం చేయటం అది చేత కాని దద్దమ్మలు టీడీపీ వాళ్ళు అధికారాన్ని అయితే పూర్తిగా అనుభవించారు ఈ రోజు ప్రజలకి కష్టాలు వస్తే ఇళ్లలో కూర్చొని ఏసీల్లో ట్విట్టర్లలోనూ అలాగే సెల్ఫ్ వీడియోలు తీసుకుని మమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అనేది వాళ్ళ దిగజారులు రాజకీయాలకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ నా మీద పోటీ చేసి ఓడిపోయిన వాడు చెట్టుని చూపించి కాయలు అమ్ముకునే రకం తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు కాని మాలాగా కష్టపడి వచ్చినోడు కాదు కాబట్టి ప్రజల కష్టం తెలియలేదు ఈరోజు గాలి మాటలు చెప్పుకుంటూ గాలి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రజలకి మమ్మల్ని సహాయం చేయనీయకుండా కట్టడి చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మరొకటి లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు దాదాపుగా 13 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే ఏం సహాయం చేశారయ్యా నువ్వు నీ పార్టీ వాళ్ళు హైదరాబాద్ లో ఏసీలో కూర్చొని మీ ఆవిడ చేసింది తిని అరక మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా నీకంత పెద్ద మనసు ఉంటే నీ హెరిటేజ్ నుంచి ఎవ్రీడే పాలు మజ్జిగ ఫ్రీగా రాష్ట్రం అంతా పంచొచ్చు కదా ఈ 5 ఏళ్లలో ఎంత దోచుకున్నావో కళ్ళకి కట్టినట్టు నేషనల్ మీడియా కూడా మీకు చూపించడం జరిగింది అలాంటిది మీరు మా గురించి మాట్లాడతారా మీ కింద ఉన్న ఈ భజన బ్యాచ్లన్నీ కూడా మా గురించి మాట్లాడుతున్నాయి నిన్న సుందరయ్య కాలనీలో 10 సంవత్సరాలుగా నీళ్లు లేక కరెంటు లేక ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతుంటే మీ ప్రభుత్వం ఉన్నింది గత 5 ఏళ్లు మీ చైర్మన్ ఉన్నాడు పుత్తూరులో వాళ్ళకి నీళ్లు ఇచ్చే గతి లేని మీరు ఈరోజు మేము పెద్ద మనసుతో ఇస్తే
వాళ్ళు సంతోషంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు పూలు చల్లటం అనేది. కానీ వాళ్ళు ప్రేమతో చల్లినప్పుడు హర్ట్ చేయకూడదు అనుకున్నాం. కానీ వాళ్ళు ఎంత పద్ధతిగా గ్లౌజులు వేసుకొని మాస్కులు వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రోజు పూలు చల్లితే దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నావే. మరి నీ కొడుకు తిరిగి అరక్క సైకిల్ ఎక్కి మాస్క్ లేకుండా గ్లౌజ్ లేకుండా తిరిగాడే, ఏం చేయాలి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు చిన్న వయసులో పెద్ద మనసుతో పనిచేస్తున్నాడని. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మమ్మల్ని గెలిపించిన నగిరి ప్రజలకి మా మీద నమ్మకంతో సీటిచ్చి గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా మేము పనిచేస్తుంటే మా మీద బురద చల్లారనుకోవటం మీ దిగజారుడితనం. మీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఇక్కడ లేరని తెలియజేసుకుంటూ మా గ్రామ వాలంటీర్లు అలాగే మా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఉంది కాబట్టి నేను నా వల్లైన సహాయాన్ని చేస్తున్నానని తప్ప ఎవరిని మోసం చేయలేదన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకుని మీకు మీ తండ్రుల ఆస్తిలో లేదా వెన్నుపోటు పొడిచిన ఆస్తిలో ఉంటే తిని కూర్చోండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. కానీ సోషల్ మీడియా ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తే తాట తీస్తారని చెప్తున్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన అందరి ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, అలాగే పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ఏడాది జనవరి 9న ఓ చారిత్రాత్మక ఘట్టానికి ముగింపు పలికితే, అదే రోజు అంటే ఈరోజు జనవరి 9న ఈ దేశ చరిత్రలోనే మరో సువర్ణాధ్యాయాన్ని రాయబోతున్న పథకాన్ని ఈ చిత్తూరు గడ్డ మీద శ్రీకారానికి చుట్టడానికి వచ్చిన జగనన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు పాదయాత్రలో పేదవాడి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగిన జగనన్న ఈరోజు అదే పేదవాడి బిడ్డల్ని బుడిబుడి అడుగులు వేస్తూ బడికి వెళ్లేందుకు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. జగనన్న అమ్మఒడి పథకం నిజంగానే ఓ విప్లవాత్మకమైన పథకం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి బిడ్డ చదువుకుంటేనే, మంచి ఉద్యోగం సాధిస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ కేవలం సంక్షేమ పథకాలతో ఏ నెలకు ఆ నెల ఇచ్చే డబ్బులతో ఆ నెల గడుస్తుంది, కానీ ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉండదు అని ఆలోచించారు. కాబట్టే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ తీసుకొస్తే, ఈరోజు జగనన్న 4 అడుగులు ముందుకు వేసి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి అసలు పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా మరి అందరూ కూడా బడికి వెళ్ళి చక్కగా చదువుకొని జీవితాల్లో సెటిల్ అయ్యే విధంగా మనకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇన్నాళ్ళు పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని మనం అందరం కూడా నేర్పిస్తాం. కానీ ఈ రోజు నుంచి ఆ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఈ పథకం పిల్లలందరికీ కూడా నేర్పిస్తుందని గర్వంగా నేను చెప్పగలను. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కంటే తీయనిది అమ్మ, అలాంటి అమ్మ వంటి ప్రేమ కలిగింది ఈ అమ్మఒడి అని నేను చాలా సంతోషంగా చెప్పగలను. మనం ఈరోజు జగనన్న గురించి మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో పుట్టిన గత ముఖ్యమంత్రి గారు అంటే ఎక్స్ ముఖ్యమంత్రి గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో పుట్టి కూడా ఈ జిల్లావాసులు తలదించుకునేలాగా, ఈ జిల్లా వాళ్ళు చిత్తూరు అంటే చెప్పుకునేదానికి సిగ్గుపడేలాగా ఈ జిల్లాలో ఉన్న గతంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జిల్లాకు చేసింది ఏమీ లేదు. అందుకే ఒక్కసారి మనం జగనన్న మన కోసం చేసింది
గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. పేదల చదువు కోసం అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చిన చరిత్రకారుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలం. పేదల చదువుని కార్పొరేట్ స్కూళ్ళకి కాలేజీలకి బలి చేసిన చరిత్రహీనుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని ఘంటాపదంగా చెప్పొచ్చు. పేదోడి చదివే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారైతే పేదలు చదివే 6000 పాఠశాలని మూసేసిన చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. మధ్యాహ్న భోజనంలో పేదలకి పౌష్టికాహారాన్ని అందించిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారని చెబితే ఆ పేద పిల్లలు తినే గుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. నాడు నేడు పథకంలో 45,000 పాఠశాలని ఈరోజు ఆధునీకరించి అన్ని రకాల వసతులు కల్పించి కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా చేస్తున్న చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారైతే తను చదివిన పాఠశాలని కూడా అభివృద్ధి చేయలేని చేతగాని చరిత్రహీనుడు మరి చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. అలాగే పేద పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడానికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారైతే ఆ ఫీజు రియంబర్స్ని 35,000 కుదించిన చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. ఈరోజు ప్రతి పేదవాడు కూడా మరి కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్న పెద్దవాళ్ళ పిల్లలకి ఈక్వల్గా ఉండాలి అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలి, అలాగే చక్కటి స్కూల్ డ్రాప్అవుట్ అవ్వకుండా చదువుకొని ఆ కుటుంబాన్ని మరి ముందుకు తీసుకునే విధంగా మంచి ఉద్యోగంలో కూర్చునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు నిజంగా అభినందించాలి. అండ్ ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో అమ్మఒడిని ప్రారంభిస్తున్నందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ఈరోజు ఎంతో అభిమానంతో ప్రేమతో ఇక్కడికి వచ్చిన పేద పిల్లల తల్లిదండ్రులందరూ కూడా జగనని ఆశీర్వదించాలి. మరి జీవితాంతం జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ మన అందరి సమస్యల్ని తీర్చే విధంగా ఉండాలని అన్నకి ఆశీర్వాదం తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, జై జగన్. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మీకు శాంతి భద్రతల విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా? మీ రౌడీ ఎమ్మెల్యే చింతమనేని గారు వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టినప్పుడు ఎందుకు వాయిదా తీర్మానం మేము ఇస్తే తీసుకోలేదు? ఎందుకు దాని మీద డిస్కషన్ చేయలేదు? శిక్షించాల్సిన మీ ఎమ్మెల్యేని శిక్షించకుండా వనజాక్షి గారిని పిలిపించి బెదిరించి సెటిల్మెంట్ చేసిన మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడేది? కాల్మనీ సెక్స్ రాకెట్లో మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్సీలు ఉన్నారన్న కారణంతో ఆడవాళ్ళ జీవితాలు వ్యభిచార కూపంలో పోతున్నాయని కంటిన్యూస్గా 2 రోజులు వాయిదా తీర్మానం ఇస్తే ఈ విషయం గురించి డిస్కస్ చేయనీయకుండా నా మీద నిందలు వేసి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నది? నారాయణ కాలేజీలో ఆడపిల్లలు చచ్చిపోతుంటే కనీసం కేసులు కూడా ఫైల్ చేయకుండా పిల్లలు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కంటతడి పెడుతుంటే వాయిదా తీర్మానం ఇస్తే దాని గురించి పట్టించుకొని మీరు మీకు బినామీగా మీ ఎలక్షన్లకి మీ పార్టీకి డబ్బులు ఖర్చు పెడతాడన్న ఒకే ఒక కారణంతో ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మీరు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. సెక్స్ రాకెట్లో అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంటు సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు. ఈరోజు అందరూ కూడా నాకు భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు ప్రజల ఆశీర్వాదంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను కూడా గెలవటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మా అందరికీ మంచి రోజులు వచ్చాయి. జై జగన్.
నన్ను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ప్రతిపక్ష నాయకులకి ఫండ్స్ ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. మీకోసం నా సాయశక్తుల నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే కాకుండా మా ఎంపీల ద్వారా నేను చేయగలిగింది చేశాను. జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఈ నగిరి నియోజకవర్గాన్ని మారుస్తానని ప్రతి కుటుంబానికి చెప్పాను. వాళ్ళు నమ్మి నన్ను ఆశీర్వదించినందుకు నగిరి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెక్స్ రాకెట్ లో అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంటు సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు. ఈరోజు అందరూ కూడా నాకు భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు ప్రజల ఆశీర్వాదంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను కూడా గెలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మా అందరికీ మంచి రోజులు వచ్చాయి. జై జగన్! నన్ను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ప్రతిపక్ష నాయకులకి ఫండ్స్ ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. మీకోసం నా సాయశక్తుల నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే కాకుండా మా ఎంపీల ద్వారా నేను చేయగలిగింది చేశాను. జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఈ నగిరి నియోజకవర్గాన్ని మారుస్తానని ప్రతి కుటుంబానికి చెప్పాను. వాళ్ళు నమ్మి నన్ను ఆశీర్వదించినందుకు నగిరి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు అన్ని చెప్పేసేయండి, ఏదో ఏది ఇచ్చినా తీసుకుంటానండి. నేను పదవి అనేది నాకు ముఖ్యం కాదు, ఈ బాధ్యత నువ్వు చేస్తే ఖచ్చితంగా బాగా చేస్తావని జగన్ గారు నన్ను నమ్మి ఏ బాధ్యత అప్పగించినా కూడా మనస్ఫూర్తిగా చేస్తాను. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చారు. అండ్ అసెంబ్లీలో నన్ను ఇనుప పాదాల కింద వేసి తొక్కేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించినప్పుడు కూడా నా చెల్లి అని చెప్పి నన్ను ఏ విధంగా సపోర్ట్ చేశారో కూడా మీరు అందరూ చూశారు. సో ఆయనకి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను. మేడం, ఈ కూడా టీడీపీ అప్పుడే విమర్శలు స్టార్ట్ చేసింది, స్పీకర్ ఎంపిక విషయంలో టీడీపీ మా వాయిస్ తీసుకోలేదు, మాకు కన్సర్న్ చేయలేదని చెప్పి నిన్నటి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఆరోపిస్తారు. చేతగాని వాళ్ళు ఈరోజు ప్రజల్ని మోసం చేసిన వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. సో ఈరోజు ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో, స్పీకర్ ఒక్క విషయమే కాదు రైతుల విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, లాస్ట్ 4-5 చెక్ మీరు ఇవ్వాలి అని చెప్పి ఇంకా అనేక విషయాలు. సో వీళ్ళు అధికారంలో రావడానికి ప్రజల్ని మోసం చేసి ముఖ్యంగా రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని, నిరుద్యోగుల్ని అన్ని హామీల్ని తుంగలో దొక్కి వాళ్ళని అప్పుల పాలు చేసి ఈరోజు మేము ఇచ్చిన మా పార్టీ హామీలు మీరు చేయండి అంటున్నారు. ఈరోజు మీరు క్లియర్ కట్గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, అసెంబ్లీలో జగన్ గారికి చెప్పండి, లెంపలేసుకొని చెప్పండి ఈ రాష్ట్ర ప్రజలందరికీ, రైతుల్ని నేను మోసం చేశాను, మహిళల్ని మోసం చేశాను, నిరుద్యోగుల్ని మోసం చేశాను, నా తప్పిది కాబట్టి నన్ను క్షమించండి అని మీరు లెంపకాయలు వేసుకోండి. ఖచ్చితంగా దాని మీద ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇస్తారు. అండ్ రెండవది స్పీకర్ విషయంలో ఈరోజు వాళ్ళు నానా యాగి వేస్తున్నారు, వాళ్ళు కూడా కావాలి అంటే కంటెస్ట్ చేసి ఉండొచ్చు, మరి వాళ్ళు చేయని దానికి మనం ఏం చేయము. ఎందుకంటే ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన స్పీకర్. ఇప్పుడు వాళ్ళకి కావాలంటే వాళ్ళు పోటీ పెట్టుకోవచ్చు, అంతేగాని ఛానల్స్ ఉన్నాయి కదా అని ఏదో ఒక బురద చల్లే కార్యక్రమం చేయటం మాత్రం కరెక్ట్ కాదు.